హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి యూస్ఫుల్ అయ్యేటువంటి సోషల్ మొత్తాన్ని కూడా ఈ ఒక్క వీడియోలో అయితే మనం చూసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను, అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను, అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 ఇయర్స్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు మొదలైన పంటలను పండిస్తారు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూరు రేఖ లేదా సమతల రేఖ అంటారు. వీటిని ఐసోలైన్స్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్, కాంటూర్ రేఖల, రెండు కాంటూర్ రేఖల మధ్య దూరము ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. 1480లో ప్రాంత కాలమే పుస్తకాల యూరోపియన్లను తిరిగి కనుక్కున్నారు. 1480లో అంటే ఆ ప్రాంతంలో పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొనడం అయితే జరిగింది. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పెద్దగా పట్టించుకోకండి, ఎందుకంటే ఇది పీపీటీ వర్క్, అక్కడక్కడ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి, సో అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని, ఎందుకంటే అంత ఎక్కువ టైం అయితే మనకి ఎగ్జామ్కి లేదు. నెక్స్ట్, భూమి, నీరు, ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ లభించిన ప్రాంతము మధ్యప్రదేశ్లోని జవోరా. ఇది ప్రతి పాయింట్ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బిట్స్ రూపంలో అడుగుతారు. అందుకే నేను ఈ విధంగా అయితే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పట్టికలు, సైన్స్ పట్టికలు ఆల్రెడీ చేశాను కదా ఒక వీడియో, సైన్స్లో మొత్తం ఎన్ని పట్టికలు ఉన్నాయో ఆ పట్టికలన్నీ కూడా వీడియో రూపంలో అందించేశాను. అలాగే ఈ సోషల్లో కూడా ఎన్నైతే పట్టికలు ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ రేపటి వీడియోలో అందిస్తాను. ఇది అది ఈ రెండు చూసుకోండి, మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ సైకాలజీ కూడా చేసేసాను ఇదే విధంగా మీకు మారథాన్ క్లాసు, అది కూడా చూడండి. నెక్స్ట్, విశ్వాసానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగిన కాలము వేద మరియు పౌరాణిక కాలము. ఓకేనా? సో నెక్స్ట్, అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని తయారు చేసిన వారు సుమేరియన్లు. ప్రపంచ పటాలను తయారు చేసిన వారు బాబిలోనియన్లు. అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా పటాలను తయారు చేసే ప్రయత్నం చేసిన వారు గ్రీకులు. అక్షాంశ రేఖాంశాలను కలుపుతూ గ్రిడ్లను తయారు చేసిన వారు గ్రీకులు.
అల్ ఇసి ఇద్రిసి అల్ ఇద్రిసి 1154వ సంవత్సరంలో తన రాజు కోసం ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఎవరు? అల్ ఇద్రిసి. 1154వ సంవత్సరంలో రాజు కోసం ప్రపంచ పటాన్ని తయారు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, కొండలు, గుట్టలు, పర్వతాలు, మైదానాలు మొదలైన వాటి గురించి తెలియజేసే పటాలు భౌతిక పటాలు. ఒక దేశ సరిహద్దులు, రాజకీయ విధానాన్ని తెలియజేసే పటాలు రాజకీయ పటాలు. ఒక దేశం యొక్క చారిత్రక అంశాలు అనగా రాజులు, వారి పరిపాలనా విధానము, వారి సరిహద్దులు, వారి ప్రాంతాల్లో మొదలైన వాటిని గురించి తెలియజేసే పటాలు చారిత్రక పటాలు. పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. తెలంగాణ జనసాంద్రత 307 ఒక చదరపు కిలోమీటర్కి. ఓకేనా? 307. నెక్స్ట్, భూమిపై ఆవిర్భవించిన మొట్టమొదటి జీవి లార్వా. భూమిపై ఆవిర్భవించిన రెండవ జీవి ప్లాజిలెట్టా. భూమిపై ఆవిర్భవించిన చివరి జీవి మానవుడు. మానవ పరిణామ దశలు, ఫస్ట్ వన్ ఆస్ట్రోపిథికస్, సెకండ్ వన్ రామాపిథికస్, థర్డ్ వన్ హోమో ఎరెక్టస్, ఫోర్త్ వన్ నియండర్తల్, ఫిఫ్త్ వన్ హోమోసెఫియన్స్. సో ఆస్ట్రోపిథికస్ తర్వాత రామాపిథికస్, రామాపిథికస్ తర్వాత హోమో ఎరెక్టస్, హోమో ఎరెక్టస్ తర్వాత నియండర్తల్, నియండర్తల్ తర్వాత హోమోసెఫియన్స్. ఈ విధంగా అయితే మానవ పరిణామ దశలు అయితే ఉండడం జరిగింది. అలాగే ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు హోమోసెఫియన్స్. హోమోసెఫియన్స్కు మరొక పేరు క్రోమాగ్నన్లు. ఈ క్రోమాగ్నన్లన్నా హోమోసెఫియన్స్ అన్నా ఒకటేనండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో మేడం గారు వీడియో బాగుంది, ఇటువంటి మరెన్నో వీడియోస్ తయారు చేయండి అని మీరు ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే నాకు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, పూర్వ చారిత్రక యుగాన్నే ఆదిమ చరిత్ర అని, ప్రీ హిస్టరీ అని, శిలాయుగమని, రాతి యుగమని, స్టోన్ ఏజ్ అని అంటారు. పురావస్తు శాస్త్రం యొక్క ఆధారాలు ఆ కాలం నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు. మానవ శాస్త్రమునకు ఆధారాలు శిలాజాలు. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగము లేదా కొత్త రాతి యుగము అంటారు. చెక్కకు బిగించిన రాతి గోడలు లభించిన ప్రాంతము నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్. నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించిన ప్రాంతము మహబూబ్ నగర్ జిల్లా పేరుపల్లి. నెక్స్ట్, పురాతన కాలం నాటి వస్తు అవశేషాలను సేకరించి ఒక చోట భద్రపరుస్తారు, వీటిని చారిత్రక మ్యూజియం అంటారు. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది. నెక్స్ట్, హరప్పా నాగరికత సింధు నాగరికత అని కూడా అంటారు. ఇది పట్టణ నాగరికత. హరప్పా నాగరికతనే సింధు నాగరికత అని కూడా అంటారు. అలాగే ఇది పట్టణ నాగరికత. ఇది కాంస్యయుగానికి చెందినది. ఏది? హరప్పా నాగరికత. అలాగే హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. హరప్పా ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్. హరప్పా ప్రజల లిపి బొమ్మలతో కూడినది, అంటే బొమ్మల లిపి. హరప్పా ప్రజలకు ఇనుము అనే లోహం తెలియదు. వాళ్ళకి తెలియనటువంటి లోహము ఇనుము. పురావస్తు త్రవ్వకాలలో మొట్టమొదట బయల్పడిన ప్రాంతం హరప్పా. హరప్పా ప్రజలు ముఖ్యంగా రావి చెట్లను పవిత్రంగా భావించేవాళ్ళు. అమ్మ తల్లి విగ్రహాన్ని పూజించేవాళ్ళు. మొహంజదారో స్నానవాటికలు హరప్పా నాగరికతలో బయల్పడినవి. నెక్స్ట్, అతి ప్రాచీనమైన వేదము ఋగ్వేదము. ఋగ్వేదంలో పశువుల కోసం, మగ సంతానం కోసం, అశ్వాల కోసం చాలా ప్రార్థనలు కలవు. భారతదేశానికి 2 ముఖ్యమైన ఇతిహాసాలున్నాయి. 1 రామాయణం, 2 మహాభారతం. రామాయణం ఆది కావ్యం, వాల్మీకి మహర్షి రచించారు. మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించారు. నెక్స్ట్, శాసనాలలో మొదటి పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. విదర్భ మహారాష్ట్రలోని ఒక భాగము.
కల్హణుడు 12వ శతాబ్దంలో కాశ్మీరును పాలించిన రాజులపై సంస్కృతంలో పద్యాలు రాశాడు. గంగానదిలో ఈ ప్రాంతంలోని కనోజ్ ఒక ప్రత్యేకమైన ప్రాంతము. కితాబ్ ఉల్ హింద్ అని పిలువబడే ఈ అరబిక్ గ్రంథం ఆల్ బెరూని రచించారు. మొదటి రాజరాజు మొదటి రాజేంద్రుడు తంజావూరులోని గంగైకొండ చోళపురంలో నిర్మించిన పెద్ద దేవాలయాలు అద్భుత నిర్మాణానికి శిల్పకళకు నిదర్శనాలు. స్వయంభూ శివాలయం కాకతీయుల వంశదైవము. శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. పల్నాటి వీరులగాథను రచించిన వారు శ్రీనాథుడు, 14వ శతాబ్దంలో రచించారు. కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యము శ్రీ అహిత గజకేసరి. కాకతీయుల కాలం నాటి గొప్ప కళాఖండము రామప్ప గుడి. బహమనీ రాజ్యం యొక్క ముఖ్య పట్టణం గుల్బర్గా. బహమనీ రాజ్యాలలో పెద్ద రాజ్యాలు బీజాపూర్, గోల్కొండ. శ్రీకృష్ణదేవరాయలు ఆండాళ్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రాశారు. గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించిన వారు కులీ కుతుబ్షా. హైదరాబాద్ నగర వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్తరాబాది. హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరండి? మీర్ మోమిన్ అస్తరాబాది. మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మాణాలు హైదరాబాద్ నగరం, చార్మినార్, మక్కా మసీదు, జామా మసీదు. మహమ్మద్ కులీ కుతుబ్షా ఏ నిర్మాణాలు కట్టారు అనేసి ఇచ్చి మీకు ఒక కొన్ని ఆప్షన్స్ ఇచ్చి కానిది ఏది, అయినది ఏది, అన్నీనా కాదా అనేసి ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇస్తారు. సో అటువంటిప్పుడు మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసేయాలి. సో మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మాణాలు హైదరాబాద్ నగరం, చార్మినార్, మక్కా మసీదు, జామా మసీదు. సో నెక్స్ట్, కంచర్ల గోపన్నని రామదాసు అని కూడా అంటారు. గోల్కొండ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రఖ్యాతిగాంచింది ఏది మన తెలంగాణలో అంటే గోల్కొండ. నెక్స్ట్, కుతుబ్షాహీల ప్రధాన ఓడరేవు మచిలీపట్నం. మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ అబుల్ ఫజల్ రచన అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలు అక్బర్నామాలో కలవు. అబుల్ ఫజల్ యొక్క రచన అక్బర్నామా. ఈ అక్బర్నామాలో అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ కూడా ఉన్నాయి. మొఘలులు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేయబడే పన్ను. మొఘలుల యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏంటండి? వ్యవసాయ ఉత్పత్తులపై వేయబడే పన్ను మనకి మొఘలుల ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వనపర్తి కోట తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో ఉంది. పూర్వం ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వనపర్తి అని పేరు అయితే రావడం జరిగింది. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? జనం వీరకృష్ణారెడ్డి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో కలిపేశారు. దేశంలో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానం. ఓకేనా? సో నెక్స్ట్, సరళాసాగర్ ప్రత్యేకత ఏంటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. దీన్నే సైఫాన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఉత్తర శ్రీరంగ క్షేత్రం అద్భుత శిల్పకళకు నిదర్శనం. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యుల శతాధిక గ్రంథకర్త భ్రమరాంబికా సంవాదం రచించినది కుడుకుంట్ల పాపశాస్త్రి. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురము రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త భ్రమరాంబికా సంవాదం రచించినది కుడుకుంట్ల పాపశాస్త్రి. ఓకేనా? పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త అండి. ఇక్కడ వేరేది, ఇక్కడ ఒక ఇది స్టార్ గుర్తు ఇవ్వడం మర్చిపోయాను. సో భ్రమరాంబికా సంవాదం రచించినది కుడుకుంట్ల పాపశాస్త్రి. ఇవి రెండు వేరు. నెక్స్ట్, అనుమల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహము, కావ్య గుచ్చము అనే గ్రంథాలు రచించారు. నెక్స్ట్, సారనాథ్లోని సింహశిఖరము అశోకుడు స్థాపించాడు. సాంచి స్థూపము మధ్యప్రదేశ్లో కలదు.
దీన్ని కూడా అశోకుడే నిర్మించాడు. తెలంగాణలో బౌద్ధ స్థూపం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వద్ద కలదు. గుంటూరు జిల్లాలోని అమరావతి స్థూపం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధమైనది. తంజావూరులోని రాజరాజేశ్వర దేవాలయం ఆ కాలంలోని దేవాలయాల అన్నింటిలో ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉన్నది. నెక్స్ట్, హౌజ్ ఈ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం ఇల్టుట్మిష్ అనే సుల్తాన్ కట్టించడం అయితే జరిగింది. కుతుబ్ మినార్ 5 అంతస్తుల కట్టడం, మొదటి అంతస్తు కుతుబుద్దీన్, మిగిలిన వాటిని ఇల్టుట్మిష్ కట్టించారు. కుతుబ్ మినార్ అనేది 5 అంతస్తుల కట్టడం అండి. ఈ మొదటి అంతస్తు కుతుబుద్దీన్, అలాగే మిగిలిన 4 కూడా ఇల్టుట్మిష్ కట్టించడం అయితే జరిగింది. విజయనగర రాజుల గొప్ప కట్టడాల్లో చెప్పుకోదగినది మహానవమి దిబ్బ, బాబరు స్వీయ చరిత్ర తుజుక్ ఈ బాబరీ, 4 సమాన భాగాలుగా ఏర్పాటు చేయబడిన ఉద్యానవనాలను చార్ బాగ్ అంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్మహల్లో షాజహాన్ నిర్మించారు తాజ్మహల్ను. నెక్స్ట్, జైన మత స్థాపకుడు మరియు 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. జైన మతంలో మొత్తం తీర్థంకరుల సంఖ్య 24. జైన మత పవిత్ర గ్రంథాలు అంగాలు. బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిపీఠకములు. బుద్ధుడు బోధించిన మార్గము మధ్యే మార్గము. హిందూ అనే పదము సింధు అనే పదం నుండి ఉద్భవించినది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము, భగవద్గీతతో కలిపి పురాణాలు పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడతాయి. నెక్స్ట్, భాగవతులు విష్ణువు లేదా నారాయణుని ఆరాధించేవారు. శైవులు శివలింగాలను ప్రతిష్ఠించి చిన్న చిన్న ఆలయాలను ప్రతిష్ఠించారు. 12 మంది ప్రధాన విష్ణు భక్తులను ఆల్వార్లు అంటారు. 63 మంది నయనార్లు, వీరంతా కూడా శివభక్తులు. ఆల్వార్లు విష్ణుభక్తులు, నయనార్లు శివభక్తులు. క్రైస్తవ మతం యేసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది. బైబిల్ క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథము. ఇస్లాం మతం యొక్క పవిత్ర గ్రంథము ఖురాన్. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. వీడియోని 2-3 టైమ్స్ వినేయండి, మీకు ఇలాగా ఎగ్జాక్ట్లీ గుర్తుండిపోతాయి. అలాగే రేపు నేను చేయబోయే పట్టికలది మొత్తం సోషల్లో ఉన్నటువంటి పట్టికలన్నీ కూడా ఒక వీడియో రూపంలో చేస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్, హాలుడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు శ్రీగుప్తుడు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించారు. మొఘల్ వంశ స్థాపకుడు బాబరు. దాదాబాయ్ నవరోజీని ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దాదాబాయ్ నవరోజీ రాసిన గ్రంథం పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బాలగంగాధర్ తిలక్ నినాదాలు, స్వరాజ్యం నా జన్మ హక్కు, పత్రికలు, కేసరి, ఇవన్నీ కూడా బాలగంగాధర్ తిలక్ యొక్క నినాదాలు. స్వరాజ్యం నా జన్మ హక్కు అండి. అలాగే పత్రికలు కేసరి అంటే బాలగంగాధర్ తిలక్ యొక్క పత్రికలు కేసరి. బాలగంగాధర్ తిలక్ రాసిన పుస్తకము గీతా రహస్య. పంజాబ్ కేసరిగా లాలా లజపతిరాయిని పిలుస్తారు. లాలా లజపతిరాయ్ రాసిన పుస్తకము అన్హ్యాపీ ఇండియా. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం గద్య తిక్కనగా ప్రసిద్ధి. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రాశారు ఎవరు? స్వామి దయానందే. అలాగే జ్యోతిబా పూలే సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి, అలాగే రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్ కూడా. గాంధీజీ భారత జాతిపితగా కీర్తించబడ్డారు. నెక్స్ట్, 1857 సిపాయిల తిరుగుబాటు. జాతీయోద్యమం తొలి దశ 1885 నుండి 1918 వరకు జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ 1885 నుండి 1905 వరకు జరిగింది. 1885 డిసెంబర్ 28 బొంబాయి నందు భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది. డబ్ల్యూసి బెనర్జీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
మితవాద యుగము 1885 నుండి 1905, అతివాద యుగము 1905 నుండి 1920. బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన దినము 1905 అక్టోబర్ 16, ఈ రోజున విషాద దినంగా పాటించారు. కృష్ణా పత్రికను 1902 మచిలీపట్నంలో స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 మొదలైంది, 1919 ముగిసింది. 1911 బ్రిటిష్ వారు బెంగాల్ విభజనను రద్దు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధము 1939 నుండి 1945 వరకు జరిగింది. నెక్స్ట్, మొత్తం ఖండాలు 7. ఆసియా ఖండం అతిపెద్దది. ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా అతి చిన్నది, అంటార్కిటికా, ఈ 7 కూడా మనకి ఖండాలు. ఆసియా అతిపెద్దది, ఆస్ట్రేలియా అతి చిన్నది. భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో 8 degrees 4 minutes నుండి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది. అలాగే రేఖాంశాల పరంగా భారతదేశం పూర్వార్ధగోళంలో 68 degrees 7 minutes నుండి 97 degrees 25 minutes రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మన దేశంలో అంటే మన భారతదేశంలో 82.5 degrees తూర్పు రేఖాంశాన్ని భారతదేశ కాల ప్రామాణిక రేఖ అని పిలుస్తారు. భారతదేశం యొక్క కాల ప్రామాణిక రేఖని ప్రామాణిక కాలరేఖ అయినా చెప్పుకోవచ్చు, భారతదేశ కాల ప్రామాణిక రేఖ అయినా చెప్పుకోవచ్చు. మన దేశంలో 82.5 degrees తూర్పు రేఖాంశం అండి. నెక్స్ట్, ఇది అలహాబాద్ గుండా పోతుంది. ఏది 82.5 degrees తూర్పు రేఖాంశం అనేది అలహాబాద్ గుండా పోతుంది. గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి 5.5 hours ముందు ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి 5.5 hours ముందు ఉండడం అయితే జరుగుతుంది. సో వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత కష్టపడి ఈ పీపీటీ వర్క్ అంటే అంత ఈజీ ఏం కాదు. ఎంత తక్కువ టైం ఉన్నా సరే ఆ టైం మొత్తం మీకోసమే కేటాయిస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు బాగుంది ఇటువంటివి కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి. నెక్స్ట్, భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరము 3214 kilometers. భారతదేశంలో తూర్పు పడమర కొనల మధ్య దూరము 2933 kilometers. భారతదేశ ద్వీపకల్పము గోండ్వానా భూభాగంలోనిది. ఓకేనా? సో నెక్స్ట్, హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పునకు 2400 kilometers పొడవు విస్తరించి ఉన్నాయండి. ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి 6500 meters ఉంటుంది. శివాలిక్ పర్వత పాదాల భాగంలో 8 to 16 kilometers మేర విస్తరించి ఉన్న రాళ్ళు గులక రాళ్ళు ప్రాంతము, దీన్నే బాబర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, చిన్న నదులు వాగులు మండలం క్రింద నుండి ప్రవహించి మళ్ళీ బయటకు ప్రవహించే ఏర్పడినవి చిత్తడి నేలలు, టెరాయి అంటారు. గులకరాళ్ళు ప్రాంతం బాబర్, చిత్తడి నేలల ప్రాంతం టెరాయి. థార్ ఎడారి అత్యధిక భాగం విస్తరించి ఉన్న రాష్ట్రం రాజస్థాన్. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ 650 kilometers ఉంది. ఇది రాజస్థాన్లో ఉంది. కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ అంటారు. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 692,027 square kilometers అంటే 21.05% ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 square kilometers విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 26,904 square kilometers అడవులు ఉన్నాయి. రాష్ట్రం యొక్క మొత్తం భూ విస్తీర్ణంలో 24% ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచడానికి భారీగా మొక్కల పెంపకాన్ని 2015 ప్రారంభించింది. గోండుల సాంప్రదాయ నృత్యం గుస్సాడి. ఓకేనా? గుస్సాడి గోండులకు అతి ముఖ్యమైన జాతర నాగోబా. గోండులకు అతి ముఖ్యమైన జాతర నాగోబా. బోండా జాతి ప్రజలు మాట్లాడే భాష రెమో. బోండా జాతి ప్రజలు మాట్లాడే భాష రెమో. అటవీ సంరక్షణ చట్టం 1980 అక్టోబర్ 25 దేశంలో అమలులోకి వచ్చింది. అటవీ హక్కుల చట్టం 2006 పార్లమెంటు చేయబడింది. ఆఫ్రికాలోని సరస్సుల అన్నింటిలో విక్టోరియా సరస్సు పెద్దది. ఇది ప్రపంచంలోనే పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి.
71% నీరు సముద్రాలలోనే ఉంది. మహాసముద్రాలు 5. 1. పసిఫిక్ మహాసముద్రం, ఇది అతిపెద్దది. హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రము. భారతదేశంలో శ్రామికులలో 92% అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. జూన్ 2, 2014 తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణము 1,12,077 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు, ఉర్దూ. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో 119 సభ్యులు ఉన్నారు. శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు. హైదరాబాద్ వంటి పెద్ద నగరము 13 నియోజకవర్గాలుగా విభజించబడింది. శాసనసభ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. శాసన మండలి సభ్యులను 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. రాష్ట్ర గవర్నర్ను భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు. 2008 హాజీపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకు ఎంపికైంది. డిసెంబర్ 2008 భారత ప్రభుత్వం నిర్మలా గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి చేతుల మీదుగా బహూకరించడం జరిగింది. అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్. ఓకేనా? సో నెక్స్ట్, భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. 1971 స్వయం ఉపాధి మహిళా సంఘం ఏర్పడి 1972 పూర్తి స్థాయి కార్మిక సంఘంగా మార్పు చెందింది. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశించింది. సుమారు 1465 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తున్నది. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం నాందేడ్లో ప్రఖ్యాత సబ్ఖండ్ గురుద్వారాలో ఉంది. గోదావరి నదిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నియమిస్తారు. బీఆర్ అంటే భీమ్ రావ్. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ముసాయిదా రాజ్యాంగంలోని మొత్తం 395 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ కొలతల ఆధారంగా గుర్తిస్తారు. ఇది రిక్టర్ అండి. అతిపెద్ద భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ఏకైక పద్ధతి, సరైన పద్ధతి భ్రామక పరిమాణ స్కేల్ పద్ధతి. భ్రామక పరిమాణ స్కేల్ పద్ధతి. నెక్స్ట్, భారత్లో ఉత్తర కాశ్మీర్లోని ఉరి తంగ్దర్ పట్టణాల్లో 8 అక్టోబర్ 2005 అతిపెద్ద భూకంపం సంభవించింది. జనవరి 26, 2001 గుజరాత్లోని భుజ్ జిల్లాలో పెద్ద భూకంపం సంభవించింది. భూకంప ప్రమాద పటము ప్రకారము తెలంగాణలో 2వ జోన్లో ఉన్న నగరం హైదరాబాద్. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అలాగే భారతదేశ జాతీయ చిహ్నాలు ఒకసారి చూసుకుందామండి. యాక్చువల్లీ నేను ఇక్కడ పీపీటీ చేయడం అంటే అంత ఐడియా లేదు. సో ఒకసారి మనం చూసుకుందాము. నెక్స్ట్ రేపు పట్టిక రూపంలో కూడా వివరిస్తాను, అండ్ ఇప్పుడు కూడా ఒకసారి వినేయండి. సో మనకి తెలంగాణ రాష్ట్రం గురించి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర జంతువు జింక అండి. దీని తెలుగు పేరు కూడా జింకే. రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ అంటే పాలపిట్ట. రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ అంటే పాలపిట్ట. రాష్ట్రం యొక్క చెట్టు జమ్మి చెట్టు. రాష్ట్ర పుష్పము తంగేడు పుష్పము. ఓకేనా? ఈ 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన జాతీయ చిహ్నాలు చూసుకుంటే జాతీయ జెండా రూపకర్త వచ్చేసి పింగళి వెంకయ్య. జాతీయ వృక్షము మర్రి చెట్టు. జాతీయ భాష హిందీ. జాతీయ నది గంగా. జాతీయ గీతం జనగణమన, రవీంద్రనాథ్ ఠాగూర్ చే రచించబడింది. జాతీయ గేయం వందే మాతరం, శ్రీ బంకింగ్ చంద్ర చటర్జీచే రచించబడింది. జాతీయ క్యాలెండర్ సంవత్సరం ఆధారితము, అంటే చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉంటుంది కదా, సో దాన్ని మనము జాతీయ క్యాలెండర్గా తీసుకున్నాము. నెక్స్ట్ జాతీయ రాజముద్ర సారానాథ్ వద్ద అశోకుని ధర్మస్థూపంలో ఉన్నటువంటి 3 సింహాల గుర్తు నుంచి తీసుకోబడింది. అలాగే జాతీయ పుష్పము తామర పువ్వు. జాతీయ ఫలము మామిడి పండు. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి. జాతీయ పక్షి నెమలి. జాతీయ జలచర జంతువు డాల్ఫిన్.
జాతీయ వారసత్వ జంతువు ఏనుగు భారత ప్రామాణిక కాలము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము. గ్రీనిచ్ ప్రామాణిక కాలము కన్నా మన దేశ కాలము 5.5 గంటలు ముందు ఉంటుంది. సో ఇవి మనకి రాష్ట్ర చిహ్నాలండి, అలాగే జాతీయ చిహ్నాలు మనం నేర్చుకున్నాము. సో ఫస్ట్ పట్టిక మనం చూసుకుంటే చిహ్నం అండి, ఈ చిహ్నానికి చెరువు గుర్తుతో సూచిస్తాము. అలాగే ఇటువంటి చిహ్నం ఉంటే మట్టి రోడ్డుతో సూచిస్తాము, ఇటువంటి చిహ్నం ఉంటే తారు రోడ్డుని సూచిస్తాము. అలాగే మసీదుకి ఈ చిహ్నాన్ని వాడడం అయితే జరుగుతుంది. మీకు క్వశ్చన్స్లో ఇటువంటివి కూడా అడుగుతున్నారు, అందుకు నేను మీకు ఈ విధంగా తయారు చేయడం అయితే జరిగింది. ఇది నేను బిట్స్ రూపంలో ప్రిపేర్ చేయాలి అంటే ఇంకా టైం ఎక్కువ పట్టిపోద్ది, బట్ మనకి ఇప్పుడు అంత టైం అయితే లేదు. సో నెక్స్ట్ చిహ్నం ఏంటి, చర్చికి ఈ విధంగా చూపిస్తారు, బ్రాడ్ గేజ్ రైలు మార్గానికి ఈ విధంగా చూపిస్తారు, మీటర్ గేజ్ రైలు మార్గానికి ఈ విధంగా చూపిస్తారు, నివాస ప్రాంతాలకు వచ్చేసరికి ఈ విధంగా మనకి గుర్తు అయితే చిహ్నాన్ని చూపిస్తారు, చెట్టుకి ఈ గుర్తు వాడతారు, గుడికి గుడి గుర్తుని వాడతారు. సో జాగ్రత్తగా పరిశీలించండి 1-2 సార్లు. సో మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రంగు అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముదురు ఆకుపచ్చ అనేది దేనికి వినియోగిస్తాము అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అడవికి, అడవిని మనము ముదురు ఆకుపచ్చతో సూచిస్తాము అని చెప్పుకోవచ్చు. అలాగే లేత ఆకుపచ్చ గడ్డి భూములు, గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములకి సూచిస్తారు, పసుపు పచ్చ రంగు పంటలు సాగుతున్న ప్రాంతానికి సూచిస్తారు, ముదురు ఊదా పర్వతాలకు సూచిస్తారు, లేత ఊదా గుట్టలకు సూచిస్తారు, పసుపు పచ్చ భూములు పీట భూమి చిత్తడి నేళ్లకు చూపిస్తారు, లేత ఎరుపు రంగు బంజరు భూములకు సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పటం చూసాం అనుకోండి, ప్రపంచ పటం కానీ భారతదేశ పటం కానీ మన యొక్క రాష్ట్ర పటం కానీ, దాంట్లో మనకి కొన్ని గుర్తులతో సూచిస్తారు కదా ఈ రంగుకి ఇది సూచిస్తున్నాము అని. ఈ విధంగా అయితే మీకు ఏ రంగుకి ఏ దేన్ని సూచిస్తారు అనేది ఈ పట్టిక ద్వారా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ముదురు నీలం సముద్రాలు, తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దులు, లేత నీలము చెరువులు నదులు కాలువలు బావులు వంటివి. అలాగే ఇదే విధంగా అన్ని క్లాసెస్, ఐ మీన్ అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తానండి. ఆల్రెడీ సైకాలజీ కంప్లీట్ అయిపోయింది, సోషల్ కంప్లీట్ అయిపోయింది, మిగతా కూడా నేను త్వరలోనే చేసేస్తాను. అలాగే ఉపరితల ఛాయ చిత్రీకరణ అంటే ఏంటి, విమానాలు హెలికాప్టర్లు వేడి గాలి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడం, దీన్ని మనము ఉపరితల ఛాయ చిత్రీకరణ అంటారు. కొంచెం గొంతు పాడైపోయింది. సో ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటే ఏంటి, అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయాచిత్రాలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విమానం ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ వేడి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి వాటిని పైకి పంపించి, ఐ మీన్ హెలికాప్టర్స్ విమానాలు ఇలాంటివి మాత్రమే, వాటి ద్వారా ఫోటోలను తీశారనుకోండి భూమిని, వాటిని ఉపరితల ఛాయాచిత్రీకరణ అంటారు. అంటే ఉపరితలం నుంచి కొంత ఎత్తుకు వెళ్ళి ఛాయాచిత్రాలు తీస్తున్నాయి. బట్ ఇక్కడ ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటే ఏంటి, అంతరిక్షంలోకి పూర్తిగా ఏంటి మార్స్లోకి ప్రవేశించేస్తారు కదా మనకి, అంతరిక్షంలోకి కృత్రిమ ఉపగ్రహాలని ప్రవేశపెడతారు, అవి కొన్ని రోజులు అక్కడ సంచరిస్తాయి కూడా. సో అటువంటి వాటి ద్వారా తీయబడిన ఫొటోస్ని మనము ఉపరితల ఛాయాచిత్రాలని ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటారు. సో ఈ రెండింటికి కూడా మీరు డిఫరెన్స్ అనేది చూసుకోండి. నెక్స్ట్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల జనసంత, సారీ ఫ్రెండ్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నాకు లేదు, బట్ ఈ తిరగడం వల్ల బాగా హెవీగా తిరుగుతున్నాను అంటే కొన్ని పనుల వల్ల, సో అందుకు కొంచెం గొంతు పాడైపోయింది. సో రాష్ట్రం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 309 చదరపు కిలోమీటర్ల జనసాంద్రత అయితే ఉంటుంది. ఒక చదరపు కిలోమీటర్కి ఎంత జనసాంద్రత ఉందనేది ఇక్కడ మనకి సూచిస్తుందండి. అలాగే మహారాష్ట్రకి 365 చదరపు కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్కి 17, మణిపూర్కి 122, ఓకేనా, ఆంధ్రప్రదేశ్కి 1 చదరపు కిలోమీటర్లకి 309 జనసాంద్రత అయితే సూచిస్తుంది. ఈ విధంగా అయితే మనకి సూచిస్తున్నాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్సాంకి 397, మేఘాలయ 132, బీహార్ 1102, మిజోరాం 52, ఛత్తీస్గఢ్ 189, నాగాలాండ్ 119, గోవా 394, ఒడిశా 269, గుజరాత్ 308,
పంజాబ్ 550, హర్యానా 573, రాజస్థాన్ 201, హిమాచల్ ప్రదేశ్ 123, సిక్కిం 86, జమ్మూ అండ్ కాశ్మీర్ 56, తమిళనాడు 555, జార్ఖండ్ 414. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ 307, కర్ణాటక 319, త్రిపుర 350, కేరళ 859, ఉత్తరాఖండ్ 189, మధ్యప్రదేశ్ 236, ఉత్తరప్రదేశ్ 828, పశ్చిమ బెంగాల్ 1030. సో మనం ఇక్కడ ఈ పట్టికలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఒక జిల్లా, అదే ప్రాంతము, అక్కడ లభించినటువంటి పురాతన వస్తువులు ఏమేమి లభించాయి అనేది తెలుసుకుందాము. సో మనకి ఇది తెలంగాణకు సంబంధించిందండి. నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ ప్రాంతంలో పురాతన పనిముట్లు అయితే మనకి లభించాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ చేసిన పనిముట్లు పలకల నుంచి తయారు చేశాయి. పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు అయితే ఈ ఆమ్రాబాద్లో కనిపించాయి. అలాగే నల్గొండ ఏలేశ్వరం దగ్గర రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు అయితే కనిపించాయి. ఆదిలాబాద్ చూసుకుంటే ఆదిలాబాద్ ఘన్పూర్ సూక్ష్మ రాతి పరికరాలు అయితే లభించాయండి. సో నెక్స్ట్ రాతి పనిముట్లు దొరికిన స్థావరాలండి, జయశంకర్ జిల్లాలో ఎక్కడ అనే స్థావరంలో రాతి పనిముట్లు దొరకడం జరిగింది. అలాగే నల్గొండలో ఏలేశ్వరం దగ్గర, పెద్దపల్లి రామగుండం దగ్గర, ఆదిలాబాద్ ఉట్నూర్ దగ్గర, నిజామాబాద్ ఆర్మూర్ దగ్గర, సంగారెడ్డి మంజీరలోయలో, భద్రాద్రి చెర్లలో, నాగర్ కర్నూల్ ఆమ్రాబాద్లో రాతి పనిముట్లు అయితే ఈ ప్రాంతాల్లో దొరికాయి. సో నెక్స్ట్ చిత్రకళా స్థావరం. సో ఏ జిల్లాలో చిత్రకళా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాము. కుమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్ అండి, కామారెడ్డిలో రేకొండ, పెద్దపల్లిలో రామగుండం, కరీంనగర్లో బోడిగపల్లి, రాజన్న సిరిసిలలో రేగొండ, మెదక్లో ఎత్తనూర్, సిద్దిపేట వర్గల్, వరంగల్ రూరల్ పాండవులగుట్ట, భద్రాద్రి కొత్తగూడెం రామచంద్రాపురం, సంగారెడ్డి కోకాపేట్. నెక్స్ట్ మనం చూసుకుంటే రంగారెడ్డిలో దొంగలగట్టు, మహబూబ్ నగర్లో దోపడగట్టు, నాగర్ కర్నూల్లో దుర్గం, నల్గొండలో జూపల్లి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే వెల్లన్ వాగై అని బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని అంటారు. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, బ్రాహ్మణేతరుల రైతులకు చెందిన భూమిని ఏమంటారు? వెల్లన్ వాగై, బ్రహ్మదేవ, శాలభోగ, దేవదాస, ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి సూచించండి అని ఇస్తాడు. సో ఆ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని వెల్లన్ వాగై అంటారు. తర్వాత బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహూకరించిన భూమిని బ్రహ్మదేయ అంటారు. నెక్స్ట్ శాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని శాలభోగ అంటారు. నెక్స్ట్ దేవదాస తిరునామత్తుకని అంటే దేవాలయాలకు బహూకరించిన భూమిని దేవదాస తిరునామత్తుక్కని అని అంటారు. నెక్స్ట్ పల్లిచ్చందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి. నెక్స్ట్ గ్రంథం పేరు, ఆ గ్రంథాన్ని రచించిన రచయిత గురించి ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వన్, శ్రీమదాంధ్ర మహాభారతము మొదటి తెలుగు పద్యకావ్యము. ఓకేనా? శ్రీమదాంధ్ర మహాభారతాన్నే మొదటి తెలుగు పద్యకావ్యం అని అంటారు. ఎవరు రచించారు అంటే నన్నయ తిక్కన ఎర్రాప్రగడలు రచించారు. కవిత్రయం అంటారు కదా వీళ్ళ ముగ్గురిని కలిసి. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణాన్ని విద్యానాథుడు రచించాడు. క్రీడాభిరామాన్ని వినుకొండ వల్లభురాయుడు రచించాడు. ప్రతాపరుద్ర చరిత్రని ఏకామ్రనాథుడు రచించాడు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అల్లసాని పెద్దన మను చరిత్రను రచించాడు. నంది తిమ్మన పారిజాతాపహరణాన్ని రచించాడు. ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని రచించాడు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యము ఘటికాచల మహాత్మ్యాన్ని రచించాడు. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయాన్ని రచించాడు. పింగళి సువర్ణ కళాపూర్ణోదయాన్ని రచించాడు. రామరాజు భూషణుడు వసుచరిత్రను రచించాడు. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రను రచించాడు. నెక్స్ట్ సప్త సముద్రాలు ఏంటేంటి, శంకర సముద్రం, కానాయపల్లి, రంగసముద్రం, శ్రీరంగపురం, వీరసముద్రం, తాటిపాముల, మహబూపాల్ సముద్రం, పెబ్బేరు, కృష్ణా సముద్రం, సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం, వెల్టూరు, రామసముద్రం, రాయన్పేట. ఈ విధంగా అయితే మనకి సప్త సముద్రాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కట్టడము ఎవరు కట్టించారు, ఏ జిల్లాలో కట్టించారు. ఓరుగల్ కట్టడాన్ని వరంగల్లో కాకతీయులు నిర్మించారు. గద్వాల్ని జోగులాంబలో సోమనాద్రి నిర్మించారు.
గోల్కొండని హైదరాబాద్లో కులీ కుతుబ్ షా నిర్మించారు. రాచకొండ నల్గొండలో రేచర్ల సింగమ నాయకుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డిలో కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి యాదాద్రి జిల్లా త్రిభువన్ మొల్ల విక్రమాదిత్యుడు నిర్మించారు. దేవరకొండ నల్గొండలో రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం జిల్లా ఖమ్మంలో కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట మెదక్లో ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఫలక్నామా హైదరాబాద్లో సర్వికార్ ఉల్ ఉమ్రా నిర్మించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జిక్ర్ అంటే ఏంటి అంటే ఒక నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడాన్ని జిక్ర్ అంటారు. సామా అంటే ఏంటి పాడడాన్ని సామా అంటారు. రక్స్ అంటే ఏంటి నృత్యం చేయడాన్ని రక్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సంస్థ ఏర్పాటు చేసిన వారు ప్రదేశము సంవత్సరం గురించి చూసుకుందాము. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంస్థను దాదాభాయ్ నవరోజీ ఏర్పాటు చేశారు. లండన్లో ఏర్పాటు చేశారు. 1866లో ఏర్పాటు చేశారు. ఇండియన్ అసోసియేషన్ని సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఏర్పాటు చేశారు. కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1876లో ఏర్పాటు చేశారు. పూనా సార్వజనిక సభను ఎంజీ రనడే గారు పూనాలో 1870లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ 1952-62 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని స్థానాలను గెలుచుకున్నాయో ఒకసారి చూసుకుందాము. భారత జాతీయ కాంగ్రెస్ వచ్చేసరికి 364 1952లో 361 స్థానాలు. స్వతంత్రులు 37 స్థానాలను 1952లో గెలుచుకున్నారు. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ 1952లో 16 మంది, సోషలిస్టు పార్టీ 1952లో 12 మంది, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ 9 మంది, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 7 మంది, గణతంత్ర పరిషత్ 6 మంది, ఇతరులు మొత్తం 38 మంది. అలాగే రాజకీయ పార్టీలు ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ 1962లో 301, భారత కమ్యూనిస్టు పార్టీ 29, స్వతంత్రులు 20, స్వతంత్ర పార్టీ 18, జనసంఘ్ 14, ప్రజా సోషలిస్టు పార్టీ 12, ద్రవిడ మున్నేట్ర కజగం 7, సోషలిస్టు పార్టీ 6, ఇతరులు 27. ఈ విధంగా అయితే 1952-1962 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్నటువంటి స్థానాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సంవత్సరాలు, ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనలను చూసుకుందాము. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలు జరిగింది. 1971 స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు. 1952-57-62 1వ, 2వ, 3వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1952లో 1వ, 1957లో 2వ, 1962లో 3వ సార్వత్రిక ఎన్నికలు అయితే జరగడం జరిగింది. 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు గారి మరణం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 1953 ఆగస్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఎస్ఆర్సీ ఏర్పాటైతే జరిగింది. 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ఆమోదం జరిగింది. 1960లో భాక్రా ఆనకట్ట నిర్మాణం జరిగింది. 1948-1965లో కాశ్మీర్ వివాదంపై భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. 1962లో ఇండో చైనా యుద్ధం జరిగింది. 1964లో నెహ్రూ మరణం జరిగింది. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం జరిగింది. 1963లో అధికార భాషా చట్టం ఆమోదం. 1964-67లో ఆహార ఉత్పత్తి పెరుగుదలకు భిన్నమైన వ్యూహం అంటే హరిత విప్లవం. 1967లో ఈ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో లోక్సభ కాంగ్రెస్కి తక్కువ మెజారిటీ, అనేక రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయండి. లోక్సభలో కాంగ్రెస్కి తక్కువ మెజారిటీ వచ్చింది, మిగతావన్నీ కూడా ఎక్కువగా చేసుకున్నాయి. నెక్స్ట్ 1969 డిసెంబర్లో మేఘాలయ ఏర్పాటు. అస్సాంలోని ఖాసీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో కలిపి మేఘాలయ ఏర్పాటు చేయడం జరిగింది. 1966లో పంజాబ్ ఏర్పాటు జరిగిందండి. 1968-69లో చండీగఢ్ని తమకు రాజధానిగా చేయాలని పంజాబ్ ప్రజల ఉద్యమం జరిగింది. 1950-1990లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి తగ్గించి మిగిలిన రాష్ట్రాలు సమానంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 1970లో ఈ దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్లో ఆందోళనలు జరిగాయి, అంటే బంగ్లాదేశ్లో ఆందోళనలు జరిగాయి. 1971లో భారత్ పాక్ యుద్ధము, బంగ్లాదేశ్ ఏర్పాటు, కాంగ్రెస్ ఘన విజయము, గరీబ్ హటావో నినాదము జరిగింది. 1973లో అరబీ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. నెక్స్ట్
ప్రస్తుతం మన భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత? మొత్తం 28. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్, సెకండ్ వన్ లదాఖ్. ఓకేనా? సో నెక్స్ట్, భారతదేశం యొక్క సరిహద్దులు. భారతదేశం 7 ఇతర దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది. అవేంటేంటి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్. ఓకేనా? సో నెక్స్ట్, బంగాళాఖాతానికి అనుకుని ఉన్న రాష్ట్రాలు ఏంటేంటి? బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే, భారతదేశం వైశాల్య పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉందండి. వైశాల్యం పరంగా 7వ స్థానము. ప్రపంచంలోనే వైశాల్యపరంగా అతిపెద్ద దేశాలు ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ వన్ కెనడా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫిఫ్త్ వన్ బ్రెజిల్, సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా, సెవెంత్ వన్ భారతదేశం. సో నెక్స్ట్, మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయండి. అవి ఫస్ట్ వన్ తూర్పు భారతదేశం. తూర్పు భారతదేశం అంటే ఏంటేంటి వస్తాయి? బీహార్, జార్ఖండ్, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, సెకండ్ వన్ పశ్చిమ భారతదేశము, గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. తర్వాత ఉత్తర భారతదేశము, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. దేశ రాజధాని హోదా కలిగిన ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం కూడా మనకి న్యూఢిల్లీ అండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే, దక్షిణ భారతదేశములో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలు ఉన్నాయి. అలాగే ఫిఫ్త్ వన్ ఈశాన్య రాష్ట్రాలండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే కొండలండి. ఏ కొండలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? పాట్కాయ్ కొండలు నాగాలాండ్ రాష్ట్రంలో, నాగా కొండలు నాగాలాండ్ రాష్ట్రంలో, మణిపురీ కొండలు మణిపూర్లో, ఖాసీ కొండలు మేఘాలయలో, మిజో కొండలు మిజోరాంలో ఉన్నాయి. నెక్స్ట్, పడమటి కనుమల గురించి మనం తెలుసుకుందాము. ఈ పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉంటాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ కనుక దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకు వాలి ఉంది. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. పడమటి కనుమల ఎత్తు 2000 మీటర్లు. ఇవి గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలను కలుస్తాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగమండలం అంటే ఊటీ నీలగిరి పర్వతాల్లోనే ఉంది. పడమటి కనుమలలో ప్రముఖ కొండలు పళని, కాడమం, అనైముడి. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట 2637 మీటర్ల ఎత్తు ఉంటుంది. నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము అనైముడి 2695 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్, తూర్పు కనుమలు. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న ప్రాంతము ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉంటుంది. నెక్స్ట్, తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పుట్టి పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. వీటి సగటు ఎత్తు 900 మీటర్లు మించదు. ఓకేనా? ఇవి తూర్పు కనుమలు. ఇంతకుముందు పశ్చిమ కనుమల గురించి నేర్చుకున్నాం, ఇవి తూర్పు కనుమలు. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమా కొండ 1680 మీటర్లు. చింతపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ప్రముఖ కొండలు నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం కొండలు. తూర్పు తీరంలో గల సరస్సులు చిల్కా సరస్సు ఒడిశా, కొల్లేరు పులికాట్ సరస్సులు ఆంధ్రప్రదేశ్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము అరోమా ఖండము 1680 మీటర్ల ఎత్తు. పశ్చిమ తీర మైదానం. నెక్స్ట్ మనం చూసుకుంటే పశ్చిమ తీర మైదానం 3 భాగాలుగా కలదండి. కొంకణ్ తీర ప్రాంతము మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది. కెనరా తీర ప్రాంతము కర్ణాటకలో విస్తరించి ఉంది. మలబార్ తీర ప్రాంతము కేరళలో విస్తరించి ఉంది. నెక్స్ట్, తూర్పు తీర మైదానంలో 3 తీర ప్రాంతాలు ఏంటేంటి అంటే, ఉత్కల్ తీరం ఒడిశా, సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్, కోరమండల్ తీరం తమిళనాడు. నెక్స్ట్,
ఇప్పుడు సాంప్రదాయ భారతీయ కాలాలు ఋతువులు మనం చూసుకుందాము. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ వసంత ఋతువు అంటే ఏంటి? చైత్రం నుంచి వైశాఖం వరకు, అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు. గ్రీష్మం అంటే ఏంటి? జ్యేష్ఠం నుంచి ఆషాఢం వరకు, మే నుండి జూన్ వరకు. వర్ష ఋతువు శ్రావణం నుండి భాద్రపదం వరకు, జూలై నుండి ఆగస్టు వరకు. శరద్ ఋతువు ఆశ్వేజం నుంచి కార్తీకం వరకు, ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు. హేమంత ఋతువు మార్గశిరం నుంచి పుష్యం వరకు, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. శిశిరం మాఘం నుంచి ఫాల్గుణం వరకు, జనవరి నుండి ఫిబ్రవరి వరకు. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అడవులు విస్తరించిన ప్రాంతాలను చూసుకుందాము. ఆదిలాబాద్లో నిర్మల్ ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవి వేరు వేరు. ఆదిలాబాద్లో అడవులు విస్తరించి ఉన్నాయి, కుమరం భీంలో ఉన్నాయి, పెద్దపల్లిలో ఉన్నాయి, మహబూబాబాద్లో ఉన్నాయి, నాగర్ కర్నూల్లో ఉన్నాయి, నిర్మల్లో ఉన్నాయి, మంచిర్యాలలో ఉన్నాయి, జయశంకర్లో ఉన్నాయి, భద్రాద్రిలో ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే జిల్లా గిరిజనుల నేమ్ని, అంటే వాళ్ళ పేరుని ఏమని పిలుస్తారు? ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజనులను గోండులు అంటారు. నిర్మల్లో ఉండే గిరిజనులను కొలామి అంటారు. కొమరం భీంలో ఉండే గిరిజనులను ప్రధానులు అంటారు. మంచిర్యాలలో ఉండే గిరిజనులను తోటి అంటారు. భద్రాద్రిలో ఉండే గిరిజనులను కోయ, కొండరెడ్లు అంటారు. మహబూబాబాద్లో ఉండే గిరిజనులను బంజారాలు అంటారు. భద్రాద్రిలో ఉండే గిరిజనులను కోయ, కొండరెడ్లు అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనము ద్వీపము అంటే ఏంటి, ద్వీపకల్పం అంటే ఏంటి చూసుకుందాము. ద్వీపకల్పం అంటే మూడు వైపులా నీటితో, ఒకవైపు ఉన్న భూమితో ఉన్న భూస్వరూపాన్ని ద్వీపకల్పం అంటాము. నాలుగు వైపులా నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని వాటిని ద్వీపం అంటాము. ఉదాహరణకి మనకి ఇక్కడ ద్వీపకల్పానికి ఉదాహరణ ఇటలీ, స్కాండినేవియా, నార్వే, స్వీడన్లో ఉంది. గ్రీస్, స్పెయిన్ మరియు పోర్చుగల్ రెండు దేశాలు కలిపి కూడా ద్వీపకల్పం అండి. అలాగే ద్వీపానికి ఉదాహరణలు మనం చూసుకుంటే గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, ఐస్లాండ్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే అఖాతం అంటే ఏంటి, గల్ఫ్ అంటే ఏంటి. సముద్రపు అలల ద్వారా క్రమక్షయానికి గురై ఏర్పడే అర్ధచంద్రాకారపు భూస్వరూపాన్ని అఖాతం అంటారు. ఉదాహరణకి బిస్కే అఖాతము, వీటి ముఖద్వారం వెడల్పు. ఓకేనా? నెక్స్ట్ గల్ఫ్ మనం చూసుకుంటే గల్ఫ్ అంటే ప్రధాన భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని గల్ఫ్ అంటారు. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ బోత్నియా, బాల్టిక్ సముద్రం అతిపెద్ద గల్ఫ్ ప్రాంతం, వీటి ముఖద్వారం ఇరుకు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే రైన్ నది ప్రవహించు దేశాలు ఏంటేంటి, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్. అలాగే డాన్యూబ్ నది ప్రవహించు దేశాలు జర్మనీ, ఆస్ట్రియా. నెక్స్ట్ మనం చూసుకుంటే అలాగే ఇక్కడ డాన్యూబ్ నది ప్రవహించే దేశాలు జర్మనీ, ఆస్ట్రియా కాకుండా హంగరీ, క్రొయేషియా, యుగోస్లేవియా, మొత్తం ఐదు ఈ యొక్క దేశాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కాస్పియన్ సముద్రం ఒక సరస్సు లాంటిది, వోల్గా నది ద్వారా జల రవాణాతో వ్యాపారం చేయడం కష్టము. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఎక్కడెక్కడ వెళ్తున్నాయో ఒకసారి చూసుకుందాము. భూమధ్య రేఖ గాబన్, కాంగో డెమోక్రటీస్ అంటే జైరీ, రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటారు, ఉగాండా, కెన్యా, సోమాలియా, సావాటోమ్, ప్రిన్సిస్పీ. ఓకేనా? నెక్స్ట్ కర్కట రేఖ ప్రవహించేవి పశ్చిమ సహారా, మారిటేనియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, నైజర్, మాలి. నెక్స్ట్ మకర రేఖ నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మడ్గాస్కర్, వీటి గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి భూమధ్య రేఖ పోవు ఖండాలు, దేశాలు గురించి ఒకసారి మనము చూసుకుందామండి. ఇక్కడ మనకి దక్షిణ అమెరికా ఖండంకి వచ్చేసరికి ఈక్వెడార్, కొలంబియా. ఆఫ్రికా ఖండానికి వచ్చేసరికి గాబన్, కాంగో. ఆసియా ఖండానికి వచ్చేసరికి మాల్దీవులు, ఇండోనేషియా. అలాగే మళ్ళీ ఇంకా కొన్ని ఇచ్చారండి. దక్షిణ అమెరికాకు వచ్చేసరికి బ్రెజిల్ అండి. అలాగే ఇక్కడ మధ్యలో ఏమి ఇచ్చారు, ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండం కదా. ఆఫ్రికా ఖండంకి వచ్చేసరికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా, సోవాటోమ్, ప్రిన్సిపీ. అలాగే ఇక్కడ ఆసియా ఖండంకి వచ్చేసరికి కిరిబటి. ఇవి మనకి భూమధ్య రేఖ. నెక్స్ట్ మనం చూసుకుంటే దక్షిణ అమెరికాలో చిలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఆఫ్రికాలో నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మడ్గాస్కర్. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ముఖ్యమైన మహాసముద్ర అగాధాలండి. అగాధం పేరు ఛాలెంజర్ లేదా మెరియానా అగాధము. పసిఫిక్ మహాసముద్రము. లోతు 11,022 మీటర్లు. నెక్స్ట్ అగాధం పేరు ప్యూర్టోరికో లేదా నేస్ మహాసముద్రం. వచ్చరికి అట్లాంటిక్ మహాసముద్రము, 10,475 మీటర్లు. జావా
వచ్చేసరికి జావా అగాధం వచ్చేసరికి హిందూ మహాసముద్రము 7450 మీటర్లు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే మంచినీటి విస్తరణ వచ్చేసరికి మంచు దిబ్బలు హిమానీ నదాల్లో 68.7% ఉన్నదండి. భూగర్భ జలాలు 30.1%, ఉపరితలపు నీరు 0.3%, ఇతరులు వచ్చేసరికి 0.9% అయితే విస్తరించి ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే భూమిపై నీటి విస్తరణ, సముద్రంలోనే నీరు మొత్తం 97% ఉంది, మంచినీరు 3% మాత్రమే ఉంది. భూ ఉపరితలంపై మంచినీటి విస్తరణ అంటే 87% చెరువుల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మంచినీరులో ఇవి మళ్ళీ వేరేగా, కానీ భూమి మొత్తం మీద మనకి 97% సముద్ర ఉప్పు నీరు, మంచినీరు 3% అయితే ఈ 3%లో మళ్ళీ చెరువుల్లో 87%, చిత్తడి నేలలో 11%, నదుల ద్వారా 2% మాత్రమే మంచినీటి విస్తరణ అయితే ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వివరాలు ఒకసారి మనం చూసుకుందాము. తెలంగాణ విస్తీర్ణము 1,12,777 చదరపు కిలోమీటర్లండి. 1,12,777 చదరపు కిలోమీటర్లు. అక్షాంశాలు పరంగా చూసుకుంటే 15 డిగ్రీల 46 నిమిషాల నుంచి 19 డిగ్రీల 47 నిమిషాల వరకు, రేఖాంశాల పరంగా 77 డిగ్రీల 16 నిమిషాల నుంచి 81 డిగ్రీల 43 నిమిషాలు. దేశం పరంగా భారతదేశము, ప్రాంతము దక్షిణ భారతము, అవతరణ దినము జూన్ 2, 2014, రాజధాని హైదరాబాద్, జిల్లాల సంఖ్య 31. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏంటేంటి, ఆదిలాబాద్, కుమరం భీం, భద్రాద్రి, జయశంకర్, జోగులాంబ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, రాజన్న, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణం, యాదాద్రి. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాష్ట్ర భాష తెలుగు, ఉర్దూ. రాష్ట్రసభ శాసన స్థానాల సంఖ్య, రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్య 119, శాసనమండలి స్థానాల సంఖ్య 40, లోక్సభ స్థానాల సంఖ్య 17, రాజ్యసభ స్థానాల సంఖ్య 7. ముఖ్య నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి. జిల్లా ప్రజా పరిషత్ల సంఖ్య 9. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే మండల ప్రజా పరిషత్ల సంఖ్య 443, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 6, మున్సిపాలిటీల సంఖ్య 38, రెవెన్యూ మండలాల సంఖ్య 464, గ్రామ పంచాయతీల సంఖ్య 8,778, మొత్తం జనాభా 351.94 లక్షలు 2011 జనాభా లెక్కల ప్రకారం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పురుషుల సంఖ్య 177.04 లక్షలు, స్త్రీల సంఖ్య 174.90 లక్షలు. లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 988, జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కు 307, అక్షరాస్యత రేటు 66.46%, పురుషుల అక్షరాస్యత రేటు 74.95%, స్త్రీల అక్షరాస్యత రేటు 57.92%. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్నటువంటి కొండలు మనం ఒకసారి చూసుకుందాము. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాత్మలా కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బాలఘాట్ శ్రేణులు, వికారాబాద్లో అనంతగిరి, జగిత్యాలలో రాఖీ కొండలు, పెద్దపల్లి, జయశంకర్లో కందికల్ కొండలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే శాసనసభకు పోటీ చేయడానికి అర్హతలండి, భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు నిండినవాడై ఉండాలి, ఎటువంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు, చట్టం నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలండి. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర జంతువు జింక, తెలుగు పేరు కూడా జింక, రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్, తెలుగు పేరు పాలపిట్ట, రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు, తెలుగు పేరు కూడా జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పము తంగేడు పుష్పము, తెలుగు పేరు కూడా తంగేడు పుష్పం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశ జాతీయ చిహ్నాలండి. గుర్తు, జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య, జాతీయ వృక్షము మర్రి చెట్టు, జాతీయ భాష హిందీ, జాతీయ నది గంగా, జాతీయ గీతం జనగణమణ శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్చే రచించబడింది, జాతీయ గేయం వందే మాతరం శ్రీ బంకించంద్ర చటర్జీతే రచించబడింది. నెక్స్ట్ జాతీయ గేయం వందే మాతరం శ్రీ బంకించంద్ర చటర్జీతే రచించబడింది. జాతీయ క్యాలెండర్ సంవత్సరం ఆధారితం చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ప్రపంచ దేశముల వలనే గ్రెగరియల్ క్యాలెండర్ను అధికార క్యాలెండర్గా ఉపయోగిస్తాము.
నెక్స్ట్, జాతీయ రాజముద్ర సారానాథ్ వద్ద ఉన్న అశోక్ని ధర్మస్థూపంలోని మూడు సింహాల గుర్తు నుండి తీసుకోబడింది. జాతీయ పుష్పము తామర పువ్వు, జాతీయ ఫలము మామిడి పండు, జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి, జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్, జాతీయ పక్షి నెమలి, జాతీయ జలచర జంతువు డాల్ఫిన్, జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. భారత ప్రామాణిక కాలము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము. గ్రీనిచ్ ప్రామాణిక కాలం కన్నా మన దేశ కాలము 5:30 ముందు ఉంటుంది. కొన్ని ముఖ్యాంశాలు మనం దీనిలో చూసుకున్నట్లయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దేశంలో గల భాషలు 1652. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. పార్లమెంటులో సభ్యులండి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? లోక్సభలో ఎన్నుకోబడి సభ్యులు 543, లోక్సభలో నామినేటెడ్ సభ్యులు 2, రాజ్యసభలో ఎన్నుకోబడి సభ్యులు 233, రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు 12, పార్లమెంటు మొత్తం సభ్యులు 545 + 245 మొత్తం 790. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సభ్యులు, శాసనసభకు ఎన్నికగావు సభ్యులు ఎంతమంది? 119 మంది. శాసన మండలికి ఎన్నికగు సభ్యులు 40 మంది. భారతదేశంలో హిందువులు 80%, ముస్లింలు 13%, క్రైస్తవులు 2%. ఇతరులు సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇవి భారతదేశంలో పుట్టాయండి. ఇక్కడ మనకి పర్సెంట్ ఇవ్వలేదు. ఇతరులు అనేవి మనకి సిక్కులు, బౌద్ధులు, జైనులు క్రిందకి వస్తారు. వీళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నది నేను కనుక్కొని మళ్ళీ చెప్తాను. ఇతర దేశాలకు వ్యాపించిన మతము బౌద్ధ మతము, ఓకేనా? సో నెక్స్ట్, భారత అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి, భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. అధ్యక్షుని క్రింది పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. భారత అధ్యక్షుడు రాష్ట్రపతి మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటారు, ఓకేనా? సో నెక్స్ట్, భారతదేశంలో హిందువులు 80% అండి, ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, రాజ్యాంగాన్ని రాసిన వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ, రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 జూలైలో, రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన సంవత్సరం 1946 డిసెంబర్లో, రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26, భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299. 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, మూడంచెల పాలనా వ్యవస్థ అండి. మన దేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెల్లో ఉంది. దేశస్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభలు, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనే స్థానిక ప్రభుత్వాలు. సో నెక్స్ట్, భారతదేశ మొట్టమొదటి ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ దౌలత్రామ్, భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్, భారతదేశ మొట్టమొదటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్, భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశ మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్. సో నెక్స్ట్, కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ. ప్రతి సంవత్సరం 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం 1వ తేదీన వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పిల్లలు ఉంటారు. ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదే వంశవృక్షం. వంశవృక్షం అంటే అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదాన్ని వంశవృక్షం అని అంటారు. కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యులు, బంధువుల పోలికలు వస్తాయి. అయితే అందరి ముఖాలు కూడా ఒకేలా ఉండవు. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలు రకరకాలుగా ఉంటాయి. వృద్ధులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన సహాయాన్ని మనము చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో బయట రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి. పెద్దలు రకరకాల పనులు చేస్తారు కాబట్టి కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఇంటి పనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి. అన్ని వృత్తుల వాళ్ళను కూడా గౌరవిస్తూ ఉండాలి.
ఊరిలో రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. బడియీడు పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి. దోమలు నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా మనం చూసుకోవాలి. దోమలు పెరగడం వలన మనం మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఎక్కడైతే నీరు నిలువ ఉండకుండా ఉంటుందో అక్కడ దోమలు అనేది తక్కువగా ఉంటాయి. అయితే నిలువ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. దోమలు చనిపోవాలి అంటే ఎటువంటి మందులు చల్లాలి? కిరోసిన్ లేదా మలాథియాన్ అనే మందులు మనం చల్లితే సరిపోతుంది. అయితే ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వలన టైఫాయిడ్, కలరా వంటి రోగాలు కూడా వస్తాయి. ఏ ఆహారం తినడం వలన? ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల ఎటువంటి రోగాలు వస్తాయి అంటే కలరా, టైఫాయిడ్ వంటి రోగాలు ఈగల వ్యాప్తి. ఓకేనా? సో ఈగల వలన వస్తాయి. తర్వాత జంతువులు నేల మీద, నీటిలోను, చెట్ల మీద కూడా నివసించే మూడు రకాల జంతువులు ఉంటాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పెంపుడు జంతువులను వేటిని అంటారు అంటే ఇంట్లో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. అయితే ఒక చోటు నుంచి మరొక చోటుకు జంతువులు నడుస్తూ, పాకుతూ, ఎగురుతూ, ఈదుతూ ఉంటాయి. పక్షుల ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం వలసపోతూ ఉంటాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. ఆహారం కోసం అలాగే అనుకూల పరిసరాల కోసం పక్షులు ఒక చోటు నుంచి వేరొక చోటుకు వెళ్ళడాన్ని మనం వలస పక్షులు అని అంటాము. తర్వాత జంతువుల పట్ల మనము దయ చూపిస్తూ ఉండాలి. వాటికి కావలసిన ఆహారాన్ని, నీరుని ఇవ్వాలి. అలాగే వాటిని మనము సంరక్షించాలి. నిలువ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఈగలు, దోమలు ఉంటాయి. కాబట్టి మనం మన పరిసరాలని ఎల్లవేళలా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు అనేవి ఉంటాయి. ఈ రోడ్డు నియమాలను మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, అలాగే పచ్చ లైట్ వెలిగేటప్పుడు ముందుకు వెళ్ళడం, ఆరెంజ్ లైట్ వెలిగేటప్పుడు సిద్ధంగా ఉండడం, దీన్ని సిగ్నల్ సిస్టమ్ అని అంటారు. ఈ మొత్తాన్ని ఏమంటారు? సిగ్నల్ సిస్టమ్ అంటారు. అయితే ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు వెళ్ళడం, అలాగే ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆటల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్నే క్రీడా స్ఫూర్తి అని కూడా అంటారు. ఆటల్లో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అయితే ఈ రెండింటిని కూడా మనం ఎప్పుడైతే సమపాళ్ళుగా తీసుకుంటామో దాన్ని క్రీడాస్ఫూర్తి అంటారు. ఓకేనా? రాక్షస బల్లి, డైనోసార్ అంటారు. డైనోసార్ అంటే రాక్షస బల్లి, రాక్షస బల్లి అంటే డైనోసార్. ఓకేనా? తర్వాత అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. అడవుల్లో నివసించే ఏనుగులు ఎక్కడ ఉంటాయమ్మా? గుంపుల్లో ఉంటాయి. అంటే గుంపులుగా కలిసి ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. ఒక్కో గుంపులో 12 ఏనుగులు, వాటి పిల్లలు, అంటే 10 నుంచి 12 వరకు ఏనుగులు, వాటి పిల్లలు అన్ని కలిసి ఒక 10 నుంచి 12 గుంపు, 12 మంది కలిపి ఒక గుంపుగా అవుతాయి. ఓకేనా? అయితే ఎక్కువగా ఆడ ఏనుగులు ఉంటాయంటండి. ఈ గుంపుల్లో ఎక్కువగా ఆడ ఏనుగులు అయితే ఉండడం జరుగుతుంది. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 సంవత్సరాల వయసు రాగానే గుంపు నుండి వేరు పడతాయి. ఈ మగ ఏనుగులు ఏం చేస్తాయి? 15 సంవత్సరాల వయసు వరకు గుంపుల్లో ఉంటాయి. ఆ తర్వాత 15 సంవత్సరాల వయసు రాగానే గుంపు నుంచి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయస్సు ఉన్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. అయితే ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది ఏది అంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఆడ ఏనుగు. ఓకేనా? తర్వాత డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త మన దేశానికి చెందిన వారు ఎవరు అంటే డాక్టర్ సలీం అలీ. ఈయన పక్షులపై అనేక పరిశోధనలను చేసి అనేక రచనలను కూడా ఈయన చేశారు. ఈయన పక్షులపై అనేక పరిశోధనలను చేసి అనేక రచనలు కూడా చేయడం జరిగింది. కందిరీగలు అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కందిరీగలు అనేవి అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి. అయితే ఆడ కందిరీగలు మాత్రమే గూడును కడతాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. గూడు కట్టే కందిరీగలు ఏవమ్మా? ఆడ కందిరీగలు. అయితే ఒక చీమ తన బరువు కంటే 8 రెట్లు ఎక్కువ బరువు పదార్థాన్ని మోయగలుగుతుంది? 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమతో పాటు కీటకాలన్నింటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
చీమతో పాటు కీటకాలన్నింటికీ 6 కాళ్ళు ఉంటాయి. చీమలకు వాటి తల ముందు భాగంగా 2 ఫీలర్స్ అంటే యాంటినాల వంటివి ఉంటాయి. అలాగే ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, అలాగే ఇతర చీమలకు సమాచారం అందించడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ ఫీలర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆహారం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, అలాగే ఇతర చీమలకు సమాచారాన్ని అందించడానికి కూడా ఈ ఫీలర్స్ అయితే ఉపయోగపడతాయి. అయితే ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది అంటే రఫ్లీషియా అండి. ఇది 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువుతో ఉంటుంది. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన కూడా వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువు ఉంటుంది. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అలాగే పార్థీనియం మొక్కను వయ్యారిభామ అని కూడా అంటారు. వయ్యారిభామ అంటే పార్థీనియం మొక్క. అలాగే అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరింది ఈ పార్థీనియం. అంటే ఈ వయ్యారిభామ మొక్క అనేది అమెరికా నుండి, చూడండి ఎక్కడి నుంచి గోధుమలు మనం దిగుమతి చేసుకున్నప్పుడు అంటే అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి అయితే ఇది వచ్చి చేరడం జరిగింది. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుపు మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ పార్థీనియం మొక్క పుప్పొడి వలన ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ కలుపు మొక్క వలన ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి అంటే పార్థీనియం మొక్క. దీన్నే వయ్యారిభామ అంటారు. అమెరికా నుండి గోధుమలను మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఈ కలుపు మొక్క అయితే రావడం జరిగింది. దీని పుప్పొడి వలన మనకి ఈ వ్యాధులు అయితే రావడం జరుగుతున్నాయి. ఓకేనా? సో 1 to 5th వరకు ఉండేటువంటి సోషల్ కంటెంట్ ఇదే ఉందమ్మా. సో నెక్స్ట్ నుంచి మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి సోషల్ కంటెంట్ని అయితే క్లియర్గా నేను క్లాస్ 2 రూపంలో, అలాగే క్లాస్ 3, క్లాస్ 4 ఇలా అయితే నేను మీకు క్లియర్గా చెప్తూ ఉంటాను లైన్ మీద. సో అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని ఫాలో అయిపోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.